హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు మీకు బెండకాయ మరియు బీరకాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ పచ్చడి అనేది రైస్లోకే కాదు రాగి సంగటిలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ధనియాలు వన్ టీ స్పూను జీరా హాఫ్ టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఆరే వేసాను మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి వీటన్నిటిని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఒకటి మీడియం సైజు టమాటో వేసుకొని ఈ టమాటోని కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బెండకాయలు హాఫ్ కప్పు బీరకాయ ముక్కలు హాఫ్ కప్పు వేసుకున్నాను మీ దగ్గర వంకాయలు ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చు మేము మామూలుగా మూడు వేసి చేస్తామన్నమాట అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సరి చింతపండు వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ కట్టేసుకొని కొంచెం చల్లారినిద్దాం తర్వాత రోట్లో దంచుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఫస్ట్ పచ్చిమిర్చి చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకుంటున్నాను ఇవి ఫస్ట్ గ్రైండ్ అవ్వాలన్నమాట ఇవి దంచుకున్న తర్వాత అప్పుడు మనం టమాటో బెండకాయ ముక్కలు అన్నీ వేసుకుందాం తర్వాత బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ లాగా అట్లా అవసరం లేదు జస్ట్ కచ్చాపచ్చగా దంచేసుకొని ఇవి కొంచెం నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా దంచుకుంటే సరిపోతుంది మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండాలి మెత్తగా దంచేయకూడదు మనకి ఉల్లిపాయ ముక్కలు తింటుంటే తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా రోడ్లో దంచుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అనమాట ముఖ్యంగా ఇది రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే కర్రీస్ కాకుండా ఈ విధంగా పచ్చడి చేసుకొని నెయ్యి వేసుకుని తిన్నారంటే అదుర్స్ అనమాట మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్